ఓ పక్క సినిమా రిలీజ్ ఆలస్యమవుతోందని ఫీల్ అవుతున్న మెగా ఫ్యాన్స్ కోసం ఆశ్చర్య నుంచి అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజ్ చేయటమే కాదు, ఈ సాంగ్ తో అటు చిరు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తూనే ఇటు తమ ఫిలిం పై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశారు. అయితే పాజిటివ్ బజ్ మాట అటుంచితే తాజాగా ఆశ్చర్య టీం ఈ పాటతోనే చిక్కుల్లో పడింది. లిరిక్ వివాదంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన సానా కష్టం పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో హీరోయిన్ రెజీనా నటించగా చిరు డాన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. కాలం గడిచిన అన్నయ్య ఎనర్జీలో మాత్రం మార్పు రాలేదంటూ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే సానా కష్టం పాట తమ మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని అంటోంది ఆర్ఎంపీ పిఎంపీల సంఘం. ఏడేడు నిమరచ్చని కుర్రాళ్లు ఆర్ఎంపీలు అయిపోతారనే లిరిక్ తమకు అభ్యంతరకరంగా ఉందంటూ రోడ్డెక్కింది. అంతేకాదు సానా కష్టం సాంగ్ లిరిక్స్ పై జనగామ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. పాట రచయిత భాస్కర్ పట్ల దర్శకుడు కొరటాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు పేర్కొంది. ఆచార్య సినిమాలో అసభ్యకరమైన పదజాలాన్ని పాట రూపంలో చేసిన దాన్ని తొలగించాలి. వచ్చిన అసభ్యను తొలగించాలి. ఆచార్య సినిమాలోని పాట ఆర్ఎంపి వృత్తిని కించపరిచే విధంగా ఉంది, కాబట్టి ఆ పాటని వెంటనే తొలగించాలి. ఆర్ఎంపిలు అంటే గ్రామంలో ఒక దైవ సమానులుగా అందరూ ప్రజలందరూ పూజిస్తారు, కాబట్టి ఇట్టి పాటని తొలగించి ఆర్ఎంపి యొక్క వ్యవస్థని ఇట్లా అసభ్యకరంగా దాన్ని ఉండకుండా తొలగించాలని, లేకుంటే వారిపై సినీ నిర్మాత దర్శకులపై ఖచ్చితంగా చర్య తీసుకొని వారిపై కేసు పెట్టడం జరుగుతుందని, లేకపోతే ఖచ్చితంగా ఈ పాటను తొలగించాలని మేము ఆర్ఎంపి వ్యవస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆచార్య సినిమాలోని ఒక సాంగ్ వాళ్ళ మనోభావాలను దెబ్బతినే విధంగా తీశారు, కాబట్టి ఇమీడియట్లీ రచయిత మీద మరియు సింగర్ మీద యాక్షన్, డైరెక్షన్ మీద యాక్షన్ తీసుకోవాలని పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఇమీడియట్లీ రిసీవ్ చేసుకొని వాళ్ళకు రిసిప్ట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నట్టు ఉన్నందుకు వాళ్ళకు అడ్వైజ్ చేయడం జరిగింది. డిఫమేషన్ సూట్ ఫైల్ చేయమని, కోర్టుకు అప్రోచ్ చేయమని చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా మీకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే కన్సల్ట్ సెన్సార్ బోర్డు ఉంది, వాళ్లకు కంప్లైంట్ చేయండి. మీ మనోభావాలను దెబ్బతీసినట్టు ఉన్నది అని మీరు అంటున్నారు, కాబట్టి మీరు ఇమీడియట్లీ కోర్టులో డిఫమేషన్ సూట్ వేయమని చెప్పడం జరిగింది. వాళ్ళను కోర్టుకు అప్రోచ్ చేయమని చెప్పడం జరిగింది.